హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. మీరు హ్యాపీగా వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కిడ్స్ వెస్ట్రన్ వేర్ హాల్ అన్నమాట. అది అఫోర్డబుల్ ప్రైస్లో, సో మంచిగా ఏంటంటే మనకి కావలసిన ప్రైస్లో ఉందన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్. సో ఇదన్నమాట మన వెస్ట్రన్ వేర్ షర్ట్ అండ్ బాటమ్ అండ్ టాప్. అయితే మనకి ఇది మంచిగా ఇలా వచ్చేసిందండి. మంచిగా ఇది మస్టర్డ్ యెల్లో అంటారు కదా, సో మస్టర్డ్ యెల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సో నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఉంది, హాఫ్ హ్యాండ్స్ ఉంది అండ్ మంచిగా ప్రింట్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇది షర్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇదేంటంటే వెస్ట్రన్ వేర్ సెట్ అన్నాను కదా నేను, సో టాప్ అండ్ బాటమ్ రెండు సెట్ అనమాట ఇది. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేది కాదు, ఆల్రెడీ ఈ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టిందే రెడీమేడ్ సెట్ అనమాట. సో మన షర్ట్ పార్ట్ ఆఫ్ వచ్చేసరికి ఇది ఇలా ఉందండి. అండ్ ఇది మెటీరియల్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ మెటీరియల్ అనమాట. సో మంచిగా హెవీ డ్యూటీ అని చెప్పి జేసీబీ ఉంటుంది కదా, సో ఆ ప్రింట్ అయితే వేశారు ఇక్కడ. సో ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాబ్రిక్ మీద వచ్చిన ప్రింటే అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది టీషర్ట్. అండ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద టీషర్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉందన్నమాట, ఫుల్ ప్లెయిన్ ఉంది. సో మొత్తం త్రూ అవుట్ టీషర్ట్ అంతా కూడా మంచిగా ప్లెయిన్గా ఉందండి. సో ఇది కాటన్ బ్లెండ్ క్లాత్తో ఉన్నది. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటివి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ అలా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏంటంటే రిలాక్స్డ్గా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారనమాట. సో అలా కాకుండా మనం ఎక్కువ స్వెట్ షర్ట్ కైండ్ ఆఫ్ వెరీ థిక్ బట్టలు అవి వేసామంటే వాళ్ళు అంత కంఫర్ట్ ఫీల్ అవ్వరు. సో ఇదన్నమాట టాప్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారంటే ఇది షార్ట్ అనమాట. సో మంచిగా ఈ షర్ట్కి ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా మనకి ఇక్కడ ఏదైతే ప్రింట్ ఉందో అదే ప్రింట్, జేసీబీ ప్రింటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. బ్లూ కలర్లో షార్ట్ అనేది ఇచ్చారు. అండ్ వేస్ట్ దగ్గర మంచిగా ఎలాస్టిక్ అనేది అయితే ఉందన్నమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ టూ డ్రా స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పైపింగ్ కూడా ఉంది. అండ్ టూ సైడ్స్ టూ పాకెట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు మంచిగా. అండ్ షార్ట్ వచ్చేసరికి ఇది 3/4 వస్తుంది అనమాట. అంటే మనకి నార్మల్ డ్రాయర్స్ ఉంటాయి కదా, అంటే షార్ట్స్ 3/4 డిఫరెంట్గా ఉంటాయి కదా, బట్ ఇదైతే షార్ట్ అనమాట. 3/4 వరకు వస్తుందేమో, 3/4 వరకు రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి జిప్ లేదనమాట, ఇది అటాచ్డ్. పిల్లలకి మ్యాక్సిమం జిప్ లేకుండా ఉండే అవుట్ఫిట్సే ప్రిఫర్ చేయడం చాలా 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 బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా జిప్ వేయడాలో తీయడాలో, అదొక ఏమంటారో అదొక వాళ్ళకి సరదాగా ఆటలాగా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ మనం ఇలాంటి చిన్నపిల్లలు లెస్ దాన్ 3 ఇయర్స్, ఈవెన్ అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి తెలిసేంత వరకు కూడా మనం ఈ జిప్ ఉన్నవి ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అనమాట. అండ్ సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయింది అంటే మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి సో మ్యాక్సిమం పిల్లలకి జిప్ లేకుండా ఉండేవే ప్రిఫర్ చేయడం బెటర్ అండి. ఇన్ కేస్ బటన్స్ అవి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ మరీ చిన్న పిల్లలకైతే ఓకే, వాళ్ళకి తెలీదు. బట్ కొద్దిగా ఊహొచ్చిన పిల్లలు లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇలాంటి పిల్లలకి ఏంటంటే ప్రతిదీ వాళ్ళు చూసిన ప్రతి విషయం కూడా వాళ్ళకు ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఏదో కొత్తది, ఇది సంథింగ్ న్యూ, ఎవ్రీథింగ్, వాళ్ళకి ప్రతీది కూడా వాళ్ళకి ఏది తెలియదు కదా, ప్రతీదీ వాళ్ళకు ఒక జీల్ కుతూహలం అనేది ఉంటుంది కదా, అది ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి మనం జాగ్రత్తగా అన్నీ చెప్పి ఇది చేయాల్సి ఉంటుంది. నేను అందుకని చెప్పి మ్యాక్సిమం జిప్ ఉన్నవైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రాయర్ వచ్చేసరికి ఇలా ఉందండి, షార్ట్ ఇదన్నమాట. అండ్ ఇవి రెండు కూడా ఏంటంటే సెట్, ఫుల్ సెట్ ఇది వెస్ట్రన్ వేర్ సెట్. అండ్ మనం నార్మల్గా ఏంటంటే డైలీ వేర్కి స్కూల్స్లో అప్పుడప్పుడు కలర్ డ్రెస్ అవి పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు క్యాజువల్ వేర్కి, అవుటింగ్స్కి, నార్మల్గా ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ అంటే నార్మల్ కిట్టీ పార్టీస్ కైండ్ ఆఫ్ థింగ్, చిన్నపిల్లలు పార్క్స్కి అలా పిల్లలు కలిసి వెళ్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మంచిగా ఇదైతే వేసి పంపించేయచ్చు అనమాట. అండ్ ఇది నేను మెన్షన్, ఇది టీమ్ స్పిరిట్ బ్రాండ్ ఉండండి. అండ్ మనకి ఇక్కడ నార్మల్గా ఏంటంటే యాక్చువల్గా నేను ఇది బుక్ చేసినప్పుడు నాకు ఇది రెండు సెట్ వస్తుందని నమ్మకం లేదనమాట.
నార్మల్గా అజియోలో ఏమవుతున్నాయంటే చాలా వరకు అయితే మిస్సింగ్ క్వాంటిటీస్ ఉంటున్నాయి. ఇప్పుడు మనం సెట్ బుక్ చేసామంటే టాప్ రావడం, బాటమ్ రాకపోవడం, లేదంటే టాప్ సైజ్ పెద్దది రావడం, బాటమ్ సైజ్ చిన్నది రావడం, లేదంటే అసలు రెండూ లేకపోవడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పంపిస్తున్నారనమాట. అంటే మేబీ అది వాళ్ళ లాజిస్టిక్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే బికాస్ ఫ్లడ్డెడ్, దే ఆర్ ఫ్లడ్డెడ్ విత్ మెనీ ఆర్డర్స్ కదా, మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. బట్ మన్స్ మనం ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాక మనకి కరెక్ట్ రిటర్న్ రీజన్ అయితే మెన్షన్ చేస్తే మనకు ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది. సో ఇదే ఇలాంటిదే ఒక సిచ్యువేషన్ ఏమైందంటే, నేను రిటర్న్కి ఒక ప్రోడక్ట్ అండ్ ఎక్స్చేంజ్కి ఇంకొక ప్రోడక్ట్ పెట్టారనమాట. నా రిటర్న్ ప్రోడక్ట్ తీసుకునే బదులు ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ తీసేసుకున్నారు అండ్ నాకు రిటర్న్ ప్రోడక్ట్కి అయితే రీఫండ్ వచ్చేసింది. అండ్ ఎక్స్చేంజ్ ప్రోడక్ట్కి అయితే రీఫండ్ రాలేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ వాడి దగ్గరే ఉంది, ఎక్స్చేంజ్ మనీ వాడి దగ్గరే ఉంది, ఓన్లీ రిటర్న్ ఐటమ్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉంది. సో నాకు ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ మనీ రాలేదన్నమాట. ఆల్మోస్ట్ 2.5 to 3 months స్ట్రగుల్ చేశాక వాళ్ళకి కంటిన్యూస్ కస్టమర్ కేర్తో మాట్లాడి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు ఒక స్పెషల్ రిటర్న్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఈవెన్ మనకి రిటర్న్ ఎక్స్చేంజ్ విండో ఉంటుంది కదా, అది క్లోజ్ అయినా కూడా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మీరు అజియో యాప్లో చూస్తే దానికి ఫోన్ చేస్తే మన ఆర్డర్ ఐడి చెప్పి మా ఇష్యూ ఇది, ఇలా మేము ఆర్డర్ రిటర్న్ ఆ విండో క్లోజ్ అయిపోయింది అని చెప్తే వాళ్ళు రిటర్న్ విండో తిరిగి ఓపెన్ చేస్తారనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఎందుకు మనం ఓపెన్ చేయమంటున్నామని. అండ్ దాని తర్వాత అలా కంటిన్యూస్ ఫాలో అప్ తర్వాత వాళ్ళు ఒక రిటర్న్ ఐడి క్రియేట్ చేశారు, సో దట్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మన దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా తీసుకొని మనకి ఏ మనీ అయితే రావాలో అది ఇచ్చేసారనమాట. సో దానికి నేను ఆల్మోస్ట్ 3 months అయితే స్ట్రగుల్ అయ్యాను ఆ రీఫండ్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే అది కూడా నాకు మిస్సింగ్ ప్రోడక్ట్ అనమాట, నేను ప్యాక్ ఆఫ్ 2 t-shirts బుక్ చేస్తే 1 t-shirt వచ్చింది, అందుకనే నేను రిటర్న్ అయితే పెట్టాను. సో అతను డెలివరీ పర్సన్కి తెలియక బై మిస్టేక్ రిటర్న్ ప్రోడక్ట్ అనుకొని ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ అనేవి మనకి ఆన్లైన్ షాపింగ్స్లో నార్మల్గా వస్తూనే ఉంటాయి. సో మనం లిటిల్ కేర్ఫుల్గా ఉండాలి అండ్ అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు, తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇది జస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశానండి, అండ్ మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఎంఆర్పి వచ్చేసరికి 399, నాకు ఇది ఆఫర్లో 120 rupees అయితే వచ్చింది. నాకైతే 120 rupees ఇంత మంచి బ్యూటిఫుల్ సెట్ అంటే బెటర్ ప్రైస్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.